విజువల్స్ కూడా వచ్చినట్లు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ సెకండ్ వెళ్దాం. బాలశౌరి వైసీపీలో, యా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి. మచిలీపట్నం బందర్ ఎంపీగా ఉన్నారు, గతంలో గుంటూరు ఎంపీగా చేశారు. ఆయన చాలా సన్నిహితుడు. ఎలాంటి సన్నిహితుడు అని అంటే, ఆయన ఎవరికి అలా పొట్ట మీద లగుద్ది ఏందన్నా అని చెప్పానంటే లేదన్నా అని చెప్పాను. అంత అంత చనువుగా ఉండేటువంటి వాళ్ళిద్దరు, బాగా ఇష్టడిగా కూడా పేరు గడించినటువంటి వ్యక్తి బాలశౌరి. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. బాలశౌరి అక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్లతో, అటు పేరు నానితో కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి చాలామంది లీడర్లతో కొంత గ్యాప్ ఉంది, కొంత డిస్టర్బెన్స్ ఉంది. అనేక సందర్భాల్లో వాళ్ళ మధ్య మాటల దాడి జరిగింది, వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు కొట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, చాలా ఒక యుద్ధం జరిగింది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా 2-3 సందర్భాల్లో పంచాయతీలు జరిగినాయి. సరే, కానీ ఇప్పుడు ఆయన ఎంపీగాని కంటెస్ట్ చేస్తారని అనుకున్నారు. సరే, అక్కడి నుంచి లేదా మారుస్తారని అనుకున్నారు. అనుకోకుండా, ఊహించకుండా జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, ఆయన ఒక డిన్నర్ మీటింగ్కి వెళ్ళాడు. ఆ డిన్నర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆయనకి టికెట్ నిరాకరించారు. టికెట్ నిరాకరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. డిన్నర్ మీటింగ్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాలశౌరి గారికి మధ్య రేవంత్ రెడ్డి గారు పంచాయతీ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎంపీ పదవికి రిజైన్ చేసిన తర్వాత ఢిల్లీలో ఒక ఎంపీలకి విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విందు సమావేశానికి, డిన్నర్కి, బాలశౌరి గారు అట్లాగే ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, అందరు ఎంపీలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, నా పర్మిషన్ తీసుకోకుండా, నా అనుమతి లేకుండా మీరు అసలు ఆ డిన్నర్ మీటింగ్కి ఎలా వెళ్తారని చెప్పని బాలశౌరి మీద కారాలు మిరియాలు నూరారట. అదేవిధంగా కొంచెం ఆయన జనరల్గా స్వతంత్రం ఉన్న మీద కావచ్చు, లేదా ఆయన కోపం మీద కావచ్చు, మాట కూడా ఏదో సీరియస్గా తీవ్రమైనటువంటి పదజాలంతో కోప్పడ్డారనేటువంటిది ఒక నడిచింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత ఆయన కొంత అసంతృప్తిలోనవటం, అది బయటికి రావటం, ఈ పక్కన ఉన్న వాళ్ళు ఊరుకోకుండా బాలశౌరి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తెగదిట్టారని చెప్పిన వాళ్ళు ఊరంతా టామ్ టామ్ చేసేసారు. ఈ బాలశౌరి గారిని అందరూ ఫోన్ చేసి, ఏందండి పాపం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారంట అని పరామర్శలు. ఊరుకోరు కదా జనరల్గా, ఏందండి ఏం తిట్టారంట, ఏం తిట్టారు, తిట్టింది ఏమైనా 10 మంది చెప్పుకుంటారా, లేదా 100 మంది చెప్తారా. సరే, మొత్తానికి పాపం ఆయన అక్కడ కాస్త అనుకోకుండా అన్హ్యాపీ అయింది. దాంతో అసలు ఆయన సీటు విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్స్ వచ్చేసినాయి. మరి ఇలాంటి, మరి అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఈయన ఎక్కడికైనా పంపిద్దామంటే అక్కడ కొంచెం సిస్టమ్ ఇది లేదు కాబట్టి ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు కొంత డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయనకి